వెల్కమ్ టు మైరా మీడియా ప్రెజెంట్ సుప్రీం సుప్రీంకోర్టు అడ్వకేట్ విటాయిడ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ నేరళ్ళ మార్యది గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ సో హానరబుల్ జస్టిస్ ఎంవి రమణ గారు ఉన్నారు సో తన మీద చాలా రూమర్స్ ఉన్నాయి ఇప్పుడు ముందుగా చూసుకుంటే చీఫ్ జస్టిస్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఆంధ్రప్రదేశ్ కోర్టు రూమర్స్ అనేవి వస్తున్నాయి తన మీద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ప్రస్తుతం ఉన్న ప్రధాన న్యాయమూర్తి గారికి సుప్రీంకోర్టు జడ్జి బాబ్డే గారికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఒక కంప్లైంట్ పంపించారు జస్టిస్ ఎన్వి రమణ గారు గౌరవనీయులు జస్టిస్ ఎన్వీ రమణ గారు కొన్ని నేరాలు చేశారు అటువంటి వ్యక్తిని ప్రధాన న్యాయమూర్తిగా ఎంపిక చేయకూడదు అని ఒక కంప్లైంట్ ఒక రెండు నెలల క్రితం పంపించడం జరిగింది ఆ కంప్లైంట్ పంపించిన తర్వాత కేవలం కంప్లైంట్ పంపించడమే కాకుండా దాని గురించి వారి సెక్రటరీ ద్వారా ప్రెస్కి మీడియాకి కూడా దాన్ని తెలియజేశారు ఇలాంటి తప్పులు చేసినటువంటి వ్యక్తిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎంపిక చేయడానికి వీల్లేదు అతను అనర్హుడు అతని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం ప్రెస్కి కూడా చెప్పడం జరిగింది ఇది పద్ధతిగా లేదు సమంజసంగా లేదు రాజ్యాంగ బద్ధంగా లేదు ఒక గవర్నమెంట్ ముఖ్యమంత్రి అయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైనా సరే కంప్లైంట్ ఉంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఇవ్వచ్చు కానీ దాన్ని బహిర్గతం చేసి ఇతరులకు చెప్పినందువల్ల న్యాయ వ్యవస్థ పరువు అదేవిధంగా గవర్నమెంట్ పరువు పోయింది కాబట్టి ముఖ్యమంత్రి పదవి నుంచి ఇతన్ని తొలగించాలి ఇతన్ని తీసివేయండి అని అనేక మంది తగు విధాలుగా ఇటు మీడియాలో అదేవిధంగా సుప్రీంకోర్టుకి కూడా పిటిషన్లు ఇవ్వడం అవన్నీ జరిగినాయి ఇలా చర్చ జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో మరి ప్రస్తుతం ఉన్న బాబ్డే గారు వచ్చే నెల ఏప్రిల్ నెల పద్నాలుగో తారీఖో పదహారో తారీఖో రిటైర్ కాబోతున్నారు కాబట్టి ఆయన రిటైర్ అయ్యే లోపల ప్రధాన న్యాయమూర్తి యొక్క పేరుని వారు సెలెక్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపాలి మరి వారి దగ్గరే ముఖ్యమంత్రి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిటిషన్ కంప్లైంట్స్ అవన్నీ ఇచ్చారు కాబట్టి వాటి మీద తగు చర్య తీసుకొని ఆ పిటిషన్ని కొట్టివేసి జస్టిస్ ఆనరబుల్ జస్టిస్ రమణ ఎన్వి రమణ గారి పేరుని సీనియర్ మోస్ట్ కాబట్టి రికమెండ్ చేస్తారా లేకపోతే ఆయన మీద ఏమైనా జస్టిస్ ఎన్వి రమణ గారి మీద ఏమైనా చర్య తీసుకుంటారా ఒకవేళ ఆ పిటిషన్ అన్ని కొట్టేస్తే గౌరవ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వారి మీద ఏమన్నా చర్యలు తీసుకుంటారా ఇది చాలా రోజులు మరి చర్చ జరిగింది బయట కూడా చాలా విధంగా అనుకున్నారు నిన్న ఏం జరిగిందంటే నిన్న గౌరవనీయులు మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఒక లెటర్ రాశారు సెంట్రల్ గవర్నమెంట్కి ఏమని రాశారంటే ఇన్ హౌస్ ఎంక్వైరీ చేశాము ఇన్ హౌస్ అంటే బయట వాళ్ళతో ఏమని రానియకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఉన్న వాళ్ళే జస్టిస్ ఎన్వి రమణ గారి మీద వచ్చిన కంప్లైంట్ని ఎంక్వైరీ చేసి దాంట్లో ఏం పసలేదని తీసేసాం కొట్టేశాం కాబట్టి అది ఇన్ హౌస్ ఎంక్వైరీ కాబట్టి ఎవ్వరికీ మేము తెలపము దాంట్లో ఏం జరిగింది అని చెప్పి చెప్తూ ఎన్ జస్ట్ ఆనరబుల్ జస్టిస్ ఎన్వి రమణ గారి పేరుని రికమెండ్ చేసి మరి సెంట్రల్ గవర్నమెంట్ వారికి పంపడం జరిగింది అందువల్ల ఎక్కువ మంది ఏమంటున్నారంటే ఒపీనియన్స్ ఇలా సీనియర్ మోస్ట్ వ్యక్తికి ఇవ్వటం అనేది చట్టరీత్యా రీత్యా కోర్టు తీర్పుల రీత్యా మంచి పద్ధతి కాబట్టి మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలుగువాడు కృష్ణా జిల్లానో గుంటూరు జిల్లాలోనో పుట్టినవాడు ఆయన మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడబోతున్నాడు ఆయన పదహారు నెలలు ఆ పదవిలో ఉండి రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో బహుశా ఆగస్టులో ఆయన రిటైర్ అవ్వాలి ఇప్పుడున్న పరిస్థితి పరిస్థితులను బట్టి ఆయన్ని తప్పకుండా నియమిస్తారు అనేది ప్రస్తుతం అందరూ అనుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ రాజకీయ కోణం కూడా కొంత ఉన్నది అని ఎక్కువ మంది అనుకుంటున్నారు ఇది నా ఒపీనియన్ కాదు రాజకీయంగా ఏమనుకుంటున్నారంటే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ పార్టీ గవర్నమెంట్కి సంబంధించిన ముఖ్యమంత్రి ఉన్నారు వారికి వ్యతిరేకంగా అనేక పార్టీలు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ జనసేన పనిచేస్తుంది మరి ఇక్కడ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్లో భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి ఆ ఈక్వేషన్స్ వల్ల ఈయన మీద ఎటువంటి ఆరోపణ సరి అయింది కాదుగా అని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు రికమెండేషన్ లెటర్ పంపించారు కాబట్టి తప్పకుండా బీజేపీ గవర్నమెంట్ వారు కూడా మరి ఏ ఇతర కారణాలు లేవు కాబట్టి ఇతని ఎంపీకి ఒప్పుకొని లెటర్ పంపిస్తారు అనేది ఒక ఆలోచన ఆ విధంగా లెటర్ పంపిస్తే మరి చీఫ్ జస్టిస్ గారు ప్ర ప్రస్తుత చీఫ్ జస్టిస్ గారు గౌరవనీయులు దాన్ని తీసుకొని మళ్ళీ దాన్ని యాక్సెప్ట్ చేసి ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఈయన రిటైర్ అయిపోయే లోపల ప్రెసిడెంట్ ఆఫ్ అంటే రాష్ట్రపతి గారికి మళ్ళీ లెటర్ రాస్తే తప్పకుండా ఈయనే అవుతారు కాబట్టి బీజేపీ పార్టీ అనేది కూడా ఎటువంటి ఇంటర్ఫీరెన్స్ లేకుండా వీని పేరే చేస్తుంది అని చెప్పేసి ఒక వాదన బయట వినపడుతుంది అయితే ఇక్కడ మరొక ఇంకొక వాదన కూడా ఉంది ఒకవేళ ఈయన పేరే రికమెండ్ చేసి ఈయన ప్రధాన న్యాయమూర్తి అయితే మరి ఆరోపణలు తప్పైనప్పుడు ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ మీద కానీ ఆ ఆరోపణలు చేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కానీ ఏమైనా చర్యలు తీసుకుంటారా ఒకవేళ చర్యలు తీసుకుంటే ఆ చర్యలు ఎలా ఉంటాయి ఆ చర్యల వల్ల ఆయన పదవి ఏమన్నా పోయే అవకాశం ఉందా లేకపోతే అతను ఏమైనా వారెంట్ ఇస్తారా ఏం జరుగుతుంది అనేది మరొక చర్చ జరుగుతుంది అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు నమ్మినటువంటి విషయాన్ని ఏమంటే జస్టిస్ ఆనరబుల్ జస్టిస్ ఎన్వి రమణ గారు తప్పు చేశారు నేరం చేశారని నమ్మి దాని మీద కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ బహిర్గతం చేయడంలో ఎటువంటి తప్పు లేదనేది అనే ఒక వాదన కూడా ఉన్నది కానీ తప్పు ఉంది అలా బహిర్గతం చేయకూడదు గవర్నమెంట్ యొక్క పేరు ప్రఖ్యాతలు అన్నీ పోతున్నాయి లోపల లోపల జరిగే విషయాల్ని బయటికి తీసుకొచ్చి న్యాయ వ్యవస్థకి రాజకీయ వ్యవస్థకి అదేవిధంగా గవర్నమెంట్కి చెడ్డ పేరు తప్పులు తలం వస్తున్నాయి వచ్చినాయి అని కూడా ఒక వాదన ఉంది అయితే ఒకవేళ ఈయన కనుక ఎంపిక అయితే ఎంపిక అయిన తర్వాత మరి ఆయన ఇచ్చినటువంటి ఆరోపణలని వేరే పద్ధతిలో ఏమైనా రుజువు చేసుకునేదానికి ప్రయత్నాలు ఏమైనా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ చేసే పరిస్థితి అయితే ఉన్నట్టుగా కనిపిస్తుంది ఒకవేళ అలా ఆయన చేయలేని పక్షంలో ఇలా తప్పుడు ఆరోపణలు చేశారు కాబట్టి అతని మీద చర్య తీసుకోండి అని చెప్పి నిన్న ఇద్దరు వ్యక్తులు సుప్రీంకోర్టులో కూడా ఒక కేసు పెట్టారని చెప్పేసి నేను విన్నాను కాబట్టి ఇది ఒక ఆన్ గోయింగ్ డిస్కషను చర్చ ఇది జరుగుతూనే ఉంటుంది అయితే ప్రాసెస్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణ గారు గౌరవనీయులు సీనియర్ మోస్ట్ అయిన ఆయన్ని ఎంపిక చేసి ఆయన ప్రధాన న్యాయమూర్తిగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఎటువంటి కంప్లైంట్లు కానీ ఏదైనా వస్తే వాటికి సంబంధించి కూడా విచారణ జరిపేదానికి ఒక సిస్టమ్ ఉంది ఆ సిస్టమ్ ప్రకారం ఇన్హౌస్ ఎంక్వైరీ జరుపుతారు ఫ్రేమ్ ఎంక్వైరీ జరుపుతారు ఎటువంటి కంప్లైంట్లు ఏమైనా వస్తే ఆ కంప్లైంట్లు కనుక ఆధారాలు కనుకుంటే తగు చర్యలు ప్రధాన న్యాయమూర్తి మీదైనా తీసుకోవచ్చు అలా లేని పక్షంలో ఎటువంటి చర్య పిటిషన్ పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారి మీద కానీ గవర్నమెంట్ మీద కానీ చేసే తీసుకునే అవకాశం ఉన్నదే అనేది అప్పుడున్న పరిస్థితులను బట్టి చట్టం ప్రకారం తీసుకునే అవకాశం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు ఇటువంటి పరిస్థితులన్నీ గమనించి రాజ్యాంగంలోనే నూట రాజ్యాంగంలోనే ఇటువంటి పరిస్థితులన్నీ గమనించి నూట ఇరవై ఆరు ఆర్టికల్ కింద యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక పవర్ ఒకటి తయారు చేశారు ఇచ్చారు ఆ పవర్లో ఏంటంటే ఏదైనా కారణం వల్ల పెడాన న్యాయమూర్తి గారు వేరే దేశం పోయి ఉన్నందువల్ల కానీ అతను ఆరోగ్యం బాగలేనందువల్ల కానీ మరి ఏ ఇతర కారణమైన పరిస్థితుల్లో వారు గనక ఆ పదవిని చేసే అంటే తన ఉద్యోగం చేసే పరిస్థితి లేనప్పుడు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ని కూడా అపాయింట్ చేసే అధికారం ఉంది యాక్టింగ్ అంటే టెంపరీ చీఫ్ జస్టిస్ కాబట్టి మన రాజ్యాంగం చాలా విశాలంగా చక్కగా అన్ని రకాలైనటువంటి పద్ధతుల్ని అవకాశాలని పరిస్థితుల్ని వచ్చే కంప్లైంట్లని ఎలా రిసీవ్ చేసుకోవాలి ఎలా విచారించాలి అనే అన్నీ కూడా దాంట్లో రాసిపెట్టుంది అదేవిధంగా చాలా తీర్పుల్లో ఎటువంటి పరిస్థితి ఎలా చేయాలని కూడా రాసిపెట్టుంది కాబట్టి ఎటువంటి రాజ్యాంగ సంక్షోభం అనేది లేదు మన రాజ్యాంగం ప్రకారమే ప్రధాన న్యాయమూర్తి గారిని ఎంపిక చేయటం వారు ఉద్యోగం చేసేటప్పుడు ఆయన మీద ఏదైనా కంప్లైంట్లు వస్తే దాన్ని విచారించేదానికి కూడా వెసులుబాటు ఉంది అదేవిధంగా తప్పుడు ఆరోపణలు చేసినటువంటి ఏ వ్యక్తినైనా ఇప్పుడంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అలా ఇంకెవరైనా ఇవ్వచ్చు అలాంటి వారి మీద కూడా చర్యలు తీసుకునేదానికి చట్టం ఇచ్చే అవకాశం ఉంది అవకాశం ఉందని చెప్పి మీకు తెలియజేస్తుంది సో ఇది ఈనాటి ఈనాటిత్ సుప్రీం కోర్టు అడ్వకేట్ నేరెల్ల మాల్యా గారితో మరికొన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ కలుసుకుందాం సైనింగ్ దైనింగ్ బై ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ మైరా 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 మీడియా 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 ప్లీజ్ టు టు లైక్ షేర్ అండ్ అండ్ ఆఫ్ प्लीज शेर अंड सब्सक्राइब टू मैरा मीडिया फिर मोर इंटरेस्टिंग अपडेट्स प्लीज सब्सक्राइब टू मैरा मीडिया यूट्यूब चैनल फॉर मोर अपडेट्स प्लीज सब्सक्राइब टू मायरा मीडिया सो लाइक शेयर एंड सब्सक्राइब टू मैरा मीडिया